हाय अंडी, वेलकम टू अवर चैनल मेवदेव कुकिंग एंड व्लॉग्स। ना चैनल ने फर्स्ट टाइम विजिट చేస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। కొర్రలతో పాయసం చేస్తున్నానండి। ఆ పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసేయండి। ఈ కొర్రలను ఫాక్స్ టెయిల్ మిల్లెట్స్ అంటారండి। కొర్రలతో పాయసం చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి। తర్వాత కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి। కొర్రలను బాగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే అందులో ఇసుకుంటుంది। బాగా క్లీన్ చేసుకుంటే పాయసానికి బాగుంటుందండి। కొబ్బరి ముక్కలు ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు అదే పాన్ లోన రెండు బిర్యానీ ఆకులు కూడా ఫ్రై చేసుకోవాలి। బే లీఫ్ వేసుకోవడం వల్ల పాయసం స్మెల్ బాగా వస్తుందండి। మళ్ళీ అదే పాన్ లో డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకొని ఒకసారి వేపుకోవాలండి। ఫ్రూట్స్ ని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే పాన్ లో మనం క్లీన్ చేసుకున్న కొర్రలు కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి। కొర్రలు చాలా హెల్తీ అండి, కొర్రలతో పాయసమే కాకుండా కొర్రలతో రైస్ కూడా వండుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు। షుగర్ ఉన్న వాళ్ళకి కొర్రలు చాలా మంచిది। మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది। చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు వేగిపోయినట్లే ఇందులోకి పాలు వేసుకోవాలండి। ఒక రెండు గ్లాసుల పాలు వేసుకుంటే సరిపోతుంది, వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి। చూసారు కదా కొంచెం చిక్కబడింది, మరి కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి। మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి, కొంచెం అడగంటిన పాయసం టేస్ట్ మారిపోతుందండి, అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో తురుముకున్న బెల్లం 1 కప్పు వేసుకోవాలండి। నేను బెల్లం వేస్తున్నానండి, మీకు కావాలనుకుంటే షుగర్ అయినా వేసుకోవచ్చు। బెల్లం కరిగిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి। బెల్లం బాగా కరిగిపోయింది, ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఒక 2-3 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి। కండెన్స్డ్ మిల్క్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు। ఇప్పుడు మరొక కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి, సాల్ట్ వల్ల స్వీట్ టేస్ట్ బాగా వస్తుంది। ఇప్పుడు కొర్రలతో పాయసం రెడీ అయిపోయిందండి, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం। కొర్రలతో పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। పాయసాన్ని బౌల్లో వేసుకున్నాం కదా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా పైన గార్నిష్ చేసుకుందాం। చూడటానికి యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి।
Thank you for watching. Please like, share and subscribe my channel.